శ్రీమాత్రేణమ జాయిగురు నమ ఈ వీడియోలో మనం జూన్ పదహారు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ జాతకుని యొక్క జీవిత భాగస్వామికి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి వచ్చే అవకాశం ఉండదు గత కొంతకాలంగా వ్యాపారపరంగా వెనకబడి ఉన్నటువంటి ఈ రాశి వారికి వాళ్ళ వ్యాపారం తిరిగి పుంజుకొని చాలా అభివృద్ధికరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా ఈ తులారాశిలో కన్స్ట్రక్షన్ రంగంలో ఒకటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం రెండు సినిమా టీవీ యూట్యూబ్ మొత్తం ఆల్ మీడియా సంబంధించింది అలాగే సాఫ్ట్వేర్ సంబంధించింది అంటే ఎవరైతే సొసైటీలో అత్యధిక వేతనం కలిగి ఉంటారో అలాగే ఎక్కువ సంపాదన నెలకు ఉంటుందో ఇంచుమించుగా వాళ్ళు తులారాశి అందే సంచరిస్తూ ఉంటారు తులారాశి వారికే ఇటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకి ఒక అవకాశం పోతే వేరే సోర్స్ ద్వారా వాళ్ళకి ధనం రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళా తిరిగి వాళ్ళ వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది సో కుజుడు సప్తంలో ఉండడం వల్ల వీళ్ళ మీద వాళ్ళ జీవిత భాగస్వామి కానీ పార్ట్నర్షిప్ వ్యవహారం చేస్తున్న వాళ్ళంటే పార్ట్నర్స్తో కొద్దిగా విభేదాలు రావడం జరుగుతుంటుంది అంటే వాళ్ళు వీళ్ళని ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళ మీద ఆ కారణం వల్ల జాతకుడు సర్దుబాటు అవ్వలేక మరి ఆ పార్ట్నర్షిప్ నుంచి తప్పుకోవడం కానీ టెంపరీగా విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది అది వ్యాపారం వరకు అంటే భార్యాభర్తలకు మళ్ళీ ఇలా జరగదు అంటే ఎక్కువగా ఈ తులారాశి వారికి వ్యాపార రంగం కా బాగా కలిసి వస్తుంటుంది మామూలుగా సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ అంటే ఉద్యోగ రంగంగా బాగుంటుంది కానీ సో ఏదైనప్పుడు కూడా ఇది వ్యాపారం చేస్తున్న వాళ్ళు మాత్రం కొద్దిగా విభేదాలని పక్కన పెట్టి కొంతకాలం ఓర్పు వహిస్తే అన్ని సర్దుకుపోయే అవకాశం ఉంది అయితే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటాం పంచమ స్థానంలో సైని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో కరెక్ట్గా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు సో ఇది పెద్ద మైనస్గా మారి చాలా పనులు అయిపోతుంటాయి అయితే పంచమంలో శని సప్తమాన్ని చూడటం ఇవన్నీ కూడా వివాహ సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి కొన్ని పెండింగ్లో పడిపోతుంటాయి అలాగే నిర్ణయమైనటువంటి వివాహాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి ఇవన్నీ కూడా పెళ్ళి సంబంధించిన విషయాలు కొద్దిగా సామరస్యంగా వ్యవహరించడం మంచిది ఏదైనా ఈ తులారాశి జాతకులకి మరి ఈ సంవత్సరంలో ఇంచుమించుగా నవంబర్ తర్వాత వివాహానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పటిదాకా సంబంధాలు వేటలో ఉండండి నిర్ణయం మాత్రం అప్పుడు తీసుకోవచ్చు ఆగస్టు తర్వాత నవంబర్ తర్వాత తీసుకుంటే అక్కడి నుంచి సజావుగా సాగే అవకాశం ఉంటుంది ఆరో స్థానంలో రాహు ఖచ్చితంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసి అది ఆ సినిమా రంగంలో వాళ్ళకి కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కంపల్సరీగా మరి కొత్తగా వాళ్ళు వృత్తిలో అభివృద్ధికరంగా ఉండడం అయితే మీకు పోటీగా ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటారు ఈ తగ్గిపోవడం వల్ల అంటే మీ యొక్క ఆధిపత్యం పెరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి వృత్తి సంబంధించిన విషయాల్లో కొంత ఇంప్రూవ్మెంట్ కొన్ని మార్పులు వస్తాయి అయితే చాలా ధనం వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అది వచ్చినటువంటి ఆదాయంలో హండ్రెడ్ పర్సెంట్ ఆదాయం వస్తే నూట పది పర్సెంట్ వేస్ట్ అవుతుంటుంది అంటే వేస్ట్ అవ్వడం కన్నా జాతకుడు యొక్క సేవాభావం వల్ల అయితేనే అతని మంచితనం వల్ల అయితేనే ధనాన్ని పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం వల్ల కొంత ఎక్కువ ఖర్చు అవ్వడం ఉంటుంది సో అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే తర్వాత తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉండదు సో ఇవన్నీ అయితే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది భాగ్యస్థానంలో రవి బుధ శుక్రగ్రహ సంచారం ఉన్నత విద్య కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి విదేశ సంబంధించిన విద్య ఉన్నత విద్య లభించే అవకాశం ఉంది ఇది విద్యార్థులకు మాత్రం చాలా మంచి సమయం అన్న ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు మరి వాళ్ళ యొక్క చదువుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటే అతి తొందరలో మీరు ఏదైనా గొప్ప సిటీలో కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశంలో చదువుకునే అవకాశాలు కం కంపల్సరిగా ఉండే అవకాశం ఉన్నది సో ఇక మీ అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా గురువు స్థానంలో ఉన్నాడు ఇది కూడా ఒక విధంగా ఒక విపరీత రాజయోగం ఏర్పడింది అంటే ఇది రాజయోగం కన్నా విపరీత రాజయోగం చాలా గొప్పగా ఉండదు అంటే గతంలో ఒకసారి ఓడిపోయి మళ్ళీ నెగ్గడం కానీ ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ అవ్వడం కానీ జరుగుతుంటుంది అంటే ఆ సక్సెస్ కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరుగుతుంటుంది అటువంటిది తులారాశివారికి ఇక అష్టమ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు ఏంటంటే జాతకుడికి చాలా సంస్కారవంతంగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట చిన్న చిన్నటువంటి మైనసులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ఇక కొత్తగా వాని జీవితాన్ని ప్రజెంట్ చేసి అంటే మార్పు కనబడుతూ ఉంటుంది జాతకుడు వేషధారంలో కానీ అలవాట్లో కానీ ఆలోచనలో కానీ కంపల్సరీగా మార్పు రావడం జరుగుతుంటుంది అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సో ఎవరైతే వృత్తిని మారుద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇది కంపల్సరీగా ఒక విధంగా ఉండే చేంజ్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే గురువు ఇప్పుడు రోహిణీ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు అంటే చంద్రుడు చంద్రుడు దశమాధిపతి అవడం వల్ల కంపల్సరిగా మరి వృత్తి రీత్యా ఎక్కువగా జర్నీస్ చేయడం కానీ వృత్తిలో మార్పు కానీ జరిగే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో జాతకుడు ఎక్కువగా ఖరీదైన వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అది ఉంటుంది సో అలాగే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మొత్తం మీద జాతకుడు యొక్క స్థితి పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది ఏదో ఒక మార్పు ఈ రాబోయే పక్షంలో జాతకుడికి లభించే అవకాశం ఉంది ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ అర్ధాష్టమ ఏళ్ళనాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా అంటే అందరికీ కాదు ఇంచుమించుగా పన్నెండు రాసుల వారికి కూడా ఏదో విధంగా శని రూపంలో కానీ రూపంలో కానీ గోచార రూపంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం చేదాకా వచ్చిన అవకాశాలు చేయజారిపోవడం ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకరి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అంటే ఇబ్బంది అని కాదు అది ఒక వినండి మైనస్ ఒక వ్యసనం అనుకోవచ్చు ఒక బలహీనత అనుకోవచ్చు లేదంటే ఇంకొక ఏంటంటే యాక్టివిటీ అనొచ్చు అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేకు మీ జాతకంలో ఉంటుంది అది స్త్రీ బలహీనత జోదమా వ్యసనమా తాగు ఏదో ఒకటి ఉంటుంది చాలామంది బాధపడవచ్చు కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఇండికేషన్ మాట దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక ప్రచు పర్టికులర్ రెమెడీ ఏంటంటే మీరు ప్రతిరోజు మార్నింగే లేకండి అంటే ఇంచుమించుగా ఆరు గంటలు ఐదున్నరకి లెగడం చేయండి ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్ట అది ఏ విధంగా చేయాలంటే మనం సాధారణంగా ప్రతి పార్క్లో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి ఒక ఎనిమిది సార్లు మీరు తిరుగుతారనుకోండి ఎనిమిది ఏడు ఆరు ఐదు అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి అలాగే ఎనిమిది సార్లు చేయండి తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సైజ్ కానీ వాకింగ్ కానీ మేషం అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి కనీసం ఒక నలభై రోజులు ఈ విధంగా అంకిలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను 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 మీ యొక్క ఆలోచన విధానం మీ అప్పుడు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది దాంతో ఏంటంటే ఈ నలభై రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి బలహీనతకి వెళ్ళకూడదు అది పేకాడడం కానీ ఇంక వేరే వ్యసనం కానీ డ్రింక్ చేయడం కానీ సాధ్యమైనందుకు సాత్విక ఆహారం తింటూ అలాగే మరి మధ్యాహ్నం పూట కానీ సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం ఆరు లోపలగడం సాయంకాలం ఏడు తర్వాత ఎనిమిది తర్వాత నిద్రపోవడం సాధ్యమైనంతకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ నలభై రోజులు ఈ విధంగా చేసి చూడండి ఈ నలభై రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది